పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన బొక్క రోహిత్ దారుణ హత్య మిస్టరీ వీడింది. అదే గ్రామానికి చెందిన బొక్క సత్యనారాయణ అనే వ్యక్తి ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు. బొక్క సత్యనారాయణ భార్యతో రోహిత్ అసభ్యంగా ప్రవర్తించాడన్న నెపంతో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు విచారణను తేలిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రిమోట్ ఏరియాలో దొరికాడని చెప్పి మాకు ఇమీడియట్ గా చెప్పడం జరిగింది. అరౌండ్ నైట్ టైం మేము 302 కేసు రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. మా సిఐ గారు విజయ కుమార్ గారు టేకప్ చేస్తారు దాన్ని. దీంట్లో మాకు తెలిసింది ఏంటంటే అందరినీ అక్కడ ఊర్లో వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ విచారించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసిన తర్వాత మాకు ఈరోజు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ముద్దాయి పేరు బొక్క సత్యనారాయణ, 20 ఇయర్స్ అబ్బాయి. ఈ అబ్బాయి వాళ్ళ ఇల్లు, వీళ్ళిల్లు కూడా ఈ డిసీజ్డ్ బొక్క రోహిత్ ఇల్లు కూడా దగ్గర దగ్గరే. యాక్చువల్గా దీనికి కారణం ఏంటంటే ఈ బొక్క సత్యనారాయణ వైఫ్ లావణ్య అని ఉంది, ఆమెకిని ఆమె ఆపోజిట్ హౌస్లోనే బొక్క రోహిత్ ఉంటారు. వాళ్ళు యాక్చువల్ రిలేటివ్స్ అవుతారు. బొక్క రోహిత్ మీద దీనికి సత్యనారాయణకి కొంచెం అనుమానం ఉంది. అనుమానం ఉండి ఇంతకుముందు ఒకసారి లావణ్యతో బొక్క సత్యనారాయణ వాళ్ళ వైఫ్తో ఈ డిసీజ్డ్ బొక్క రోహిత్ అసభ్యంగా ప్రవర్తించినట్టు దీనికి అనుమానం. అదే కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈమె గురించి బయట చెడుగా మాట్లాడుతున్నట్టు తెలిసింది బొక్క సత్యనారాయణకి. దాంతో ఇతను బొక్క రోహిత్ మీద కక్ష పెట్టుకున్నాడు, కానీ పైకి ఎవరికి చెప్పలేదు. తర్వాత ప్లాన్డ్గా 28 ఈ బొక్క రోహిత్ని ఏదో వేరే విషయంలో మాట్లాడాలని చెప్పి పిలిపించి వేరే ప్రదేశానికి దూరంగా ఎవరు లేని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక్కడే కత్తితో అటాక్ చేసి పలుమార్లు పొడిచి చంపడం జరిగింది. ఇదంతా మా ఇన్వెస్టిగేషన్లో ఈరోజు తేలింది.